గంభీరావుపేట మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఈ రోజు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సహకార సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షులు కొండూరు రవీంద్రరావుతో పాటు టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుడూరు ప్రవీణ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్య, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోటాగయ్య, సర్పంచ్ కట్కం శ్రీధర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి అతిథులు శుభాకాంక్షలు తెలిపారు. హలో, అందరూ ఇంటికి వెళ్ళి బాపు లేదా జరుగుతే బాపు మీరు చెప్తాయమ్మా నారాయణరావు సార్ ఇటు చూసుకుంటే 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 నారాయణరావు అడ్డం ఉంటాడు దించనియ్యాడు దించనియ్యాడు అడ్డం ఉంటాడు అడ్డం అత్తాడు ఓకే ఎదురు చూడు మేము అప్పిద్దా కానీ ఓకే తిత్తున్నా పట్టు నువ్వు కానీ అంతేనా ఓకే ఇటు చూడు రీగా ఎనకరా అంజనా లేదు గౌరవ నేను కేపి రామారావు గారి ఆశీస్సులతో పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతో సిరిసిల్ల నియోజకవర్గంలోని 5 మార్కెట్
మార్కెట్ కమిటీలను ఈ మధ్యకాలంలో వారు నియామకం చేయడం జరిగింది. ఈరోజు ముస్తాబాద జంభీరావు పేట ఎల్లారెడ్డి పేట వీర్నపల్లి మార్కెట్ కమిటీ పాలకవర్గానికి చాలా తెలియజేస్తుంది. ఈ సందర్భంగా ఇవాళ పొద్దున్నే ముస్తాబాద ఆల్రెడీ కార్యక్రమం అయిపోయింది. ఇక్కడ రెండో కార్యక్రమం ఇక్కడ జంభీరావు కేసీఆర్ గారు కేటీఆర్ గారి ఆశీర్వాదం గారి శ్రీగంధతో ఇక్కడ జంభీరావు పేట మార్కెట్ కమిటీ పెద్దలు గౌరవనీయులు అనేక సంవత్సరాల నుంచి రాజకీయంలో వారి పైన ఒక ప్రత్యేక శైలిని ప్రదర్శిస్తూ ఎప్పుడు కూడా ఏ పదవులకు ఆశపడకుండా కేవలం వారి గ్రామ అవసరాలను వారి రైతుల అవసరాలను పెద్దలు కేటీఆర్ గారి నాయకత్వంలో 2001 నుంచి ప్రయాణం చేస్తున్న దమ్మన్నపేట గ్రామ వాస్తవ్యులు పెద్దలు హనుమంతరెడ్డి గారిని మార్కెట్ కమిటీ దూరంగా నియామకం చేయడం జరిగింది. వారికి ప్రత్యేక అభినందన. మా అందరి తరఫున కూడా కేటీ రామారావు గారికి కేటీఆర్ గారికి కూడా పదవి వారికి రావడం నిజంగా అందరికీ కూడా గర్వకారణం అనే మాట కూడా తెలియజేస్తూ వారితో పాటు సీనియర్ నాయకులు రాష్ట్రానికి జంభీరావు పేట పట్టణానికి ప్రాతినిధ్యం ఇదివరకు వహించిన లింగం గారిని ఉపాధ్యక్షులుగా ఇంకా డైరెక్టర్ సోదరులందరూ కూడా అన్ని గ్రామాలు ఇదివరకు ఎక్కడైతే గ్రామాల్లో అవకాశం రాలేదు అక్కడి నుంచి ప్రాధాన్యత ఇస్తూ కొన్ని పెద్ద గ్రామాల్లో కొన్ని మంది అవకాశం కూడా కల్పించడం జరిగింది. పాలకవర్గానికి అందరికీ కూడా ప్రత్యేకంగా డైరెక్టర్ సోదరులందరికీ కూడా ప్రత్యేక మార్కెట్ కమిటీ అనేది ఇవాళ ఈ రాష్ట్రంలో కీలక భూమిక పోషించడానికి అటువంటి అవసరాలు కూడా కల్పిస్తాను. ఎందుకంటే వ్యవసాయం అనేది చాలా పెద్ద పెద్ద వేది వల్ల ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం కరువు కాలం వాస్తవం యావత్ భారతదేశంలో వర్షాభావం అతి తక్కువ వర్షపాతం గత 6-7 ఏళ్లలో నమోదైన పరిస్థితుల్లో కూడా తెలంగాణ నిండు కుండలాగా ఎటు చూసినా జలమయమే. అన్ని చెరువులు నిండినాయి, కుంటలు నిండినాయి, పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిండినాయి. ఈ సంవత్సరం కూడా ఈ కరువులో కూడా 65 లక్షల వరి సాగు అయింది. మామూలు రికార్డు కాదు ఇవాళ దేశంలో కరువు ఉంటే తెలంగాణలో 65 లక్షల ఎకరాల వరి సాగు అయింది. వానాకాలం ఇంత పెద్ద ఎత్తున 65 లక్షల ఎకరాల వరి సాగు 130 లక్షల ఎకరాల సాగు అయిన ప్రాంతం ఏదైతే ఉన్నది భారతదేశంలో అంటే కేవలం తెలంగాణ. ఇవాళ పండుగలాగా మార్చిన గౌరవ కేసీఆర్ గారి నేతృత్వంతో వారి దార్శనికతతో వారి దూర దృష్టితో ఇదైతే వ్యవసాయం ఎలా బ్రహ్మాండంగా ముందుకు సాగుతూ ఉన్నదో దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయడానికి రైతాంగానికి దగ్గర ఉండి పనిచేయడానికి మార్కెట్ కమిటీలు రాబోయే కాలంలో చాలా గొప్ప భూమిక పోషించవలసిన అవసరం ఉన్నది. నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఎన్నుకున్న మార్కెట్ అందరూ కూడా యువకులు ఉత్సాహవంతులు తెలిసిన వాళ్ళు వ్యవసాయంతో సంబంధం ఉన్నవాళ్ళు వీళ్ళందరినీ కూడా గౌరవనీయులు కేటీ రామారావు గారి వల్ల వారికి ప్రాతినిధ్యం కల్పించినందుకు రైతాంగానికి తోడుగా ఉండి వీళ్ళందరూ కూడా రాబోయే కాలంలో పెద్ద ఎత్తున వారికి సహాయ సహకారాలు అందిస్తారని మేము ఆశిస్తూ వారిని వారి పదవీ కాలం బ్రహ్మాండంగా సాగి రైతుకు ఇంకా మేలైన సేవలు అందించడానికి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వారి దగ్గరికి తీసుకుపోయడానికి పెద్ద పాత్ర పోషిస్తారని ఆశిస్తూ మీరందరికీ కూడా నా అభినందనలు నా దీవెనలు కూడా కలిగిస్తాను.